ఏ వ్యక్తి అయితే ఎకనామిక్ అఫెన్సెస్ చేసినారని చెప్పి ఈ రోజు అన్ని దినపత్రికలు ప్రభుత్వంలో ఘోషిస్తున్నాయో ఆ వ్యక్తితోటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ప్రగతి పనులు భోజనం చేసిపోతాడైనా, ఇలా రంగులేస్తున్నటువంటి యువరాజు దావోస్ లో ఇదే గౌతమ్ ఆదానిని కలిసి ఒప్పందాలు చేసుకున్నాడని పేపర్లలో వార్తలు వస్తాయి. ఇదే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గౌతమ్ ఆదానిని కలిసి పెట్టుబడుల కోసం ఆహ్వానించినాడు, తెలంగాణలో పెట్టుబడులు తీసుకొస్తున్నాడని చెప్తున్నారు. చంద్రశేఖరరావు గారు కలిస్తే తప్పు లేదు, కేటీఆర్ గారు కలిస్తే తప్పు లేదు, ఆఖరికి ఇప్పుడు పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి గౌతమ్ ఆదానితో పెట్టుబడులు పెట్టమని ఒప్పందాలు చేసుకుంటే తప్పులేదు. అదే దినపత్రికలో వచ్చిన వార్తలు లేదా అదే అమెరికన్ కోర్టులో వచ్చినటువంటి ఆరోపణలు ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మనం గమనంలో తీసుకుంటే, అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరున్నారు? అప్పుడు ఛత్తీస్గఢ్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండదు అప్పుడు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుంది, ఒడిశాలో బీజూ జనతాదళ అధికారంలో ఉంటుంది, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో అవినీతి జరిగింది అని వస్తే రాహుల్ గాంధీ అనేటువంటి ఎంపీ ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఇంకా ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ? ఇది మోడీకి ఆదానికి ఉన్నటువంటి మోదానికి సంబంధం, దీని మీద ప్రజలకు నిజాలు తెలవాలని మాట్లాడతాడు. అందుకని నేను పప్పు అని ఎందుకు పిలుస్తాను ప్రజలు అంటే ఎందుకని పిలుస్తారు రాహుల్ గాంధీ? కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, ఒడిశాలో బిజు జనతాదళ్, ఇకపోతే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితోటి లావాదేవీలు వ్యాపార సంబంధాలు కొనసాగించకపోతే అయ్యా రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒప్పందం ఏందో చెప్పుంది, రేవంత్ రెడ్డి మొన్న పోయి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏందో చెప్పుంది. ముందు వీళ్ళు మీ పార్టీలో కాదో తెలుసుకోరు. ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అయితే ఈ రాష్ట్రాల్లో కుంభకోణాలు జరిగినాయని, అమెరికన్ కోర్టు నరేంద్ర మోడీ గారి దగ్గర కుంభకోణం జరిగిందని చెప్పలే, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశా ఛత్తీస్గఢ్లో జరిగినాయని చెప్పింది. ఈ నాలుగు రాష్ట్రాలని పాలిస్తున్న దాంట్లో రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఎవరంటే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఉన్నారు. రాహుల్ గాంధీని పప్పు అని పిలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దేశ ప్రజల కంటే? ఇంకొక ఎందుకే తప్పు చేసింది కాంగ్రెస్? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఆదానికి సంబంధించి ఏదో ఒక అమెరికన్ కోర్టులో ఒక పిటిషన్ ని ఒక ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసిండు, నేరం ఆరోపించబడింది, నేరం నిరూపించబడలేదు, దానికి ఏదో అయిపోయినట్టు ఎల్లుండి జరగబోయేటువంటి పార్లమెంట్ లోపల మేము మోదీని ఇది చేస్తాం అది చేస్తాం, మీ తాతకాడికి వెళ్ళి చూస్తా ఉన్నాం ఏం చేస్తా ఉన్నారు ఏం చేసుకుంటూ వచ్చినారని, కొత్తగా నువ్వు చేసేది ఏముంది? నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీ గెలిస్తే కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యం అవుతుంది. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పారదర్శకత కోసం పనిచేస్తా ఉన్నాం. హిండన్బర్గ్ ఎవరిది? హిండన్బర్గ్ పేపర్లో మీరే రాపిస్తారు, మీరే వార్తలు నుంచి చేపిస్తారు. సోరేన్ ఎవరు? జార్జ్ సోరేన్ అనేటువంటి షేర్ల మార్కెట్ లో ఒక దళారాయణ పెట్టుకొని వచ్చి ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థలు ఎగిరినటువంటి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు పడినటువంటి కుట్రలో రాహుల్ గాంధీ అనేది ఒక పావు తప్ప ఇంకొకటి కాదు. సో అమెరికాలో కానూన్ ఉంది, భారతదేశంలో ఎట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందో అమెరికాలో అమెరికా దేశం కానూన్ ఉంటుంది. అమెరికాలో కేసు పెడితే అమెరికా ఇష్టమైన ఆదాని ఇష్టం. ఇన్ వాట్ వే బీజేపీ ఇస్ కన్సర్న్ విత్ ఆదాని ఇష్యూ ఇన్ అమెరికా? ఒక్క దగ్గరైనా అమెరికాలో అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్మీ చేసినటువంటి నాలుగు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం అన్న భాజపా పాలిత రాష్ట్రం ఉందని చెప్పాలి రాహుల్ గాంధీ. ఏం తెలవకుండా ఎవడో రాసిస్తే ఏం మాట్లాడాలో ఒకరో తెలవకుండా ఏది పడితే మాట్లాడతా ఉంటే ఇది దేశ హితానికి మంచిది కాదనేది మేము రాహుల్ గాంధీ గారికి చెప్పదలుచుకుంది. మేము గిట్లే మాట్లాడతాం, రాజకీయంగా బట్ట కలిసి మీద పారేస్తాం, బూడిద చదువుతాం. మీరు కనుక్కోలేదంటే దేశ ప్రజలు ఇప్పటికే ఒకటి రెండు మూడు సార్లు నరేంద్రుడి నాయకత్వానికి క్లీన్ చీట్ ఇచ్చి మీరు బోధనా దగ్గర నుంచి మొదలు కొట్టే ఆదాని దాకా ఎన్ని మాటలు మాట్లాడినా ఈ దేశ ప్రజల విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ గా మూడోసారి ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది.
మీరిట్లే అబద్ధాల పురాణాల మీదుగా మీ పార్టీని పెంచాలని కోరుకుంటే, మేము ఎదుగుతామని మీరు భావిస్తే, నాలుగోసారి కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐ హావ్ టూ డిమాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. వన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద ఏం చర్య తీసుకుంటామో చెప్పు. అదానితో ఒప్పందం చేసుకుని దాంట్లో అవినీతి ఉందని అక్కడ బయటపడ్డందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ చేస్తావా రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు వద్దన్న తర్వాత పోయి అదానితో దోస్తానం చేసి అదానితో అగ్రిమెంట్లు చేసుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏం చర్య తీసుకుంటావో చెప్పాలి రాహుల్ గాంధీ. అబద్దాల పునాదులుగా పార్టీ నిర్మించాలనుకున్నావు కాబట్టి గత 3 సార్లు మీరు డబుల్ డిజిట్కి పరిమితమైనరు. భవిష్యత్తులో మీ పార్టీ పూర్తిగా నశించిపోయడానికి కారణం ఎవరన్నా అవుతారంటే దానికి రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ పార్టీలో చాలా మంది వకీలు ఉన్నారు, కపిల్ సిబాల్, చిదంబరాలు, మన తెలంగాణ కీలక ఆయనకు రాజ్యసభ ఇచ్చారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని అడుగు రాహుల్ గాంధీ చెప్తారు.